ఎన్నిసార్లు చెప్పానమ్మా స్పీడ్గా డ్రైవ్ చేయకుంటాను, విన్నావా? ఒకవేళ ఏదైనా జరగకూడదు జరుగుంటే పీడ విరగడైపోయేది. నువ్వే కన్న తండ్రివని నమ్మి ఇన్నాళ్ళు బ్రతికిన పాపానికి తగిన ప్రాయశ్చిత్తం జరుగుండేది. అనిత, అనిత ఎక్కడికి వెళ్తున్నావు? నా కన్న తల్లిని చూడాలని ఉంది. పూడ్చిపెట్టిన చోటు ఎక్కడుందో చెప్పగలరా? అర్థమైందమ్మా, నువ్వు నిజాన్ని తెలుసుకున్నావు. అది అబద్ధమని చెప్పవలసిన అవసరం లేదు. నీ కన్న తల్లికి జరిగిన అన్యాయానికి, ఈ కుటుంబాన్ని నాశనం చేయడానికి నీకు హక్కు ఉంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, నిన్ను మా కన్న బిడ్డ కంటే నిన్నగా పెంచాం. అది మాత్రం అబద్ధం కాదు. ఎన్నో కుటుంబాలు ఈయన పేరు మీద నాశనమయ్యాయి. ఈ పెద్ద మనిషి చేసిన పాపాల్లో అందమైన పాపం నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడమే. నువ్వు ఆయన్ని చూడద్దమ్మా, నా కడుపున పుట్టిన బిడ్డ కంటే ఎక్కువ అభిమానంతో పెంచాని నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా. అనిత, 1000 కుటుంబాలైనా నాశనం చేయగల సమర్థత నాకుంది, కానీ నిన్ను విడిచి జీవించే శక్తి మాత్రం నాకు లేదమ్మా. నిన్ను వెళ్ళనివ్వను. ఇక ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండను, వెళ్తాను. అనిత, నువ్వు వెళ్తాను వీళ్ళు కిషోర్ బయట తలుపులు మూసేయి. నువ్వు బాగా రెస్ట్ తీసుకోమ్మా. అశోక్, అనిత బయటకు వెళ్ళకుండా చూడు. ఓకే డాడీ. ఏంటిది, ఏమైంది? ఆ కట్టేంటమ్మా? ఏం లేదు, నన్ను కన్న తల్లి దగ్గరికి పోదామనుకున్నాను, కుదరలేదు. ఇప్పుడు నా తండ్రి దగ్గరికి వచ్చాను. నాకు ఆశ్రయిస్తారా నాన్న? ఎంత మాట అన్నావమ్మా, నా బిడ్డ నాకు దొరక్కపోతుందా అని ఏ రోజుకి ఆ రోజు ఎదురు చూస్తున్నాను. నీ ఎంతట నువ్వే నా దగ్గరికి వచ్చావంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అమ్మా? రాజారాంకి నాకు జరగబోయే యుద్ధంలో ఇది నా విజయానికి నాంది. అనిత, నువ్వు రావాల్సిన చోటుకే వచ్చావు. అమ్మా అనిత, బాగా అలసిపోయినట్టున్నావు, విశ్రాంతి తీసుకో. ఫోన్ చేసావా? నిద్రపో. ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఏమిటా విషయం? నేను సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాను అనుకోకండి. నన్ను మీ భార్యగా చేసుకోగలరా? గీత, నాకు అటువంటి జీవితం గడిపే అవకాశం లేదు. గీత, నీ కళ్ళ ముందే నాకు ఎన్నో ప్రమాదాలు ఎదురయ్యాయి, వాటి నుంచి తప్పించుకున్నాను. కానీ తప్పించుకున్నది 100 ఏళ్ళు బ్రతకడానికి కాదు.
ఇంకా ఒకటి రెండు రోజుల్లో నాకు రాజారాంకి జరగబోయే యుద్ధంలో ఆఖరి ఘట్టం చాలా భయంకరంగా ఉంటుంది. ఆ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా పోవచ్చు. నేనెందుకు వివాహం చేసుకోవడానికి తొందరపడుతున్నానో తెలుసా? ఒకవేళ ఊహించినట్టే జరిగితే నీ జ్ఞాపకార్థం ఒక విధంగా ఈ భూమి మీద మిగిలిపోతుంది కదా. ఇలాంటి ఆత్మహత్యా ప్రయత్నం ఈ అమ్మాయికి రాకూడదు. మీరు నన్ను పెళ్లి చేసుకోకపోయినా నేను ఇంకెవ్వన్నీ చేసుకోను. తల్లిగా బ్రతికే కంటే నేను కోరుకున్న వ్యక్తితో ఒక్కరోజైనా కలిసి బ్రతికే నన్ను తృప్తితో జీవితాంతం విధవగానే బ్రతుకుతాను. నువ్వు విధవగా జీవించడానికి నేను అంగీకరించను. నా కారణంగా నీ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఎంతటి కష్టమైనా నేను నీ కోసం సంతోషంగా భరించగలను. అవును, చచ్చిపోయే ఈ కాలి కోసం నీ జీవితాన్నే త్యాగం చేయాలని నేను ఈ మనస్సును అర్థం చేసుకుని నిన్ను నా భార్యగా స్వీకరిస్తున్నాను. అంతా మంచి సమయంలో వచ్చాను. ఏమో అనుకుని వచ్చాను, కానీ మీ వివాహం చూసే భాగ్యం నాకు దక్కింది. అంతా ఎందుకు ఏడుస్తున్నావు? నేను బ్రతికే నరకం నుంచి తప్పించుకొచ్చాను. ఏ క్షణాలైనా మనుషులు నన్ను వెతుక్కుంటూ రావచ్చు. అందుకు దాని గురించి నువ్వు బాధపడకు, రండి వెళ్దాం. అనిత నన్ను వదిలి వెళ్లిపోవడానికి కారణమైన వాళ్ళనందరినీ సర్వనాశనం చేస్తాను. ఆ గ్రూప్ లో ఏ ఒక్కరిని ఉండదు. అంతమందిని తంపినందుకు నేను ఉరికము ఎక్కినా పర్వాలేదు. నేను ప్రాణాలతో ఉన్నంతకాలం వాళ్ళు నా కళ్ళ ముందు బతికి బట్టగట్టకూడదు. వెళ్ళండి. చూడు పుల్లి, మేము అపూర్వ సహోదరులు. చక్కని చుక్కల కంటికి కనిపిస్తే మేము ఎలిగే విధానం వేరు. అందుకే ఈ అందమైన ఫోటోస్ కట్టించాం. Ah!
నా గురించి బాధపడకు. తీరిపోయింది, మరొక రోజు సాధించు. అవి నేను కబడు కళి అంత నేర్చుకుపోతున్నాను. నా కోసం కొంచెంసేపు ప్రారంభం కదా, ఇంకెం లెక్క పెట్టు. నీకు అపకారం తలపెట్టిన వాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను, నరికి పారేస్తాను.
ప్రాణాలతో ఉన్నది వీడి మీద పగ తీర్చుకోవటానికి ఇప్పుడు ఆ సమయం వచ్చింది. Thank you.